Akeera Nandan, son of power star Pawan Kalyan. Akeera stardom ku doranga, prashantanga nachina career lo munduku sagalanukuntunnara ante nijamenane comments vinipistunnayi. Tajaga Akeera wo short film ki music compose chesi wow anipinchesadu. Ante kadu music director ga stirapadenduku shastriya sangeetam nunchi pop music varaku nerchukuntunnadata. Kani idi Pawan fans ku kaasta kangaru kaliginche vishayam. Endukante Pawan varasudiga Akeera eppudu vastadani wait chestu unnaru. Ee madhya maa anna koduku ani comment chesinanduku Renu Desai fire ayyaru. Naa koduku mee anna koduku entani నిలదీశారు. ఎవరు ఏమన్నా సరే అమ్మగా రేణు దేశాయ్ మాటలకు గౌరవం ఇవ్వాలి. నిజం చెప్పాలంటే అమ్మ ముందు ఫ్యాన్స్ ఎంత సొల్లు మాట్లాడినా వేస్ట్. ఎందుకంటే అమ్మగా తన కొడుకును ప్రొటెక్ట్ చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఉన్నారు. తాజాగా ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక గ్రాడ్యుయేషన్ సెరమనీలో Akeera పేరు రాగానే Akeera Nandan దేశాయ్ అని స్క్రీన్ మీద వేశారట. కొణిదల అని లేదట. అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్న Akeerano Akeera Nandan కొణిదల అనే పేరుతోనే స్కూల్లో పేరు రాయించారు. అయితే పవన్ కళ్యాణ్ తో గత 2 ఏళ్ల క్రితం వరకు చాలా క్లోజ్ గా Akeera తిరిగేవాడు. తాజాగా Akeerano పవన్ కళ్యాణ్ వారసత్వం కొనసాగించేలా కాకుండా తనకు నచ్చిన కెరీర్ లో ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారట రేణు దేశాయ్. అయితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తెరగ్రేటన్ చేయబోతున్నాడు అనే వార్తలు పవన్ ఫ్యాన్స్ లో కలవరం కలిగేలా చేశాయి. ఎందుకంటే యంగ్ హీరోగా 10 ఏళ్ల లోపే చూడాలనుకున్నారు ఫ్యాన్స్. కానీ హీరోగా వచ్చే సూచనలు కల్పించడం లేదు. అంతేకాదు కొంతమంది పిచ్చి ఫ్యాన్స్ పిచ్చి ప్రశ్నలతో కమెంట్లు చేస్తూ రేణు దేశాయ్ని చిరాకు పెడుతున్నారు. కొన్ని ఛానల్స్ కూడా ఇష్టారీతన స్టోరీలు వేయడంతో ఈ సోషల్ మీడియాకు దూరంగా రేణు దేశాయ్ తన కొడుకును పెంచుతూ ఉన్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ కోరిక మాత్రం జూనియర్ పవర్ స్టార్ పవర్ ని చూడాలని తహతహలాడుతూ ఉన్నారు. ఇక మెగా కాంపౌండ్ అంటేనే హీరోలకు అడ్డ. అయితే రేణు దేశాయ్ మాత్రం తన కొడుకును నచ్చిన కెరీర్ లోనే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో యాక్టింగ్ ట్రైనింగ్ కు దూరంగా ఉంచారట. అయితే ఒకవేళ తాను యాక్టింగ్ చేయాలనుకున్నా హీరో కావాలనుకున్నా అడ్డు చెప్పనని కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆమె. అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోకుండా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయితే హీరో కంటే బాగుంటుందనేది వాస్తవం. కానీ స్టార్డమ్ అనే అదృష్టం అందరికీ రాదనేది వాస్తవం. అయితే నచ్చిన పనిలో ఉన్న తృప్తి మరే దాంట్లో ఉండదు. డబ్బు మాత్రమే జీవితం కాదు. సంగీత దర్శకుడు అయ్యి గొప్ప పేరు తెచ్చుకుంటే Akeerano అందరూ అభినందిస్తారు. ఒక రెహమాన్, ఒక ఇళయరాజాలా గొప్ప కంపోజర్ అయితే అంతకంటే ఇంకేం కావాలి? అయితే మొదటి నుంచి హీరోల అభిమానులు పిచ్చి ఆలోచనలు తమ అభిమాన నటుడి కుటుంబంపై రుద్దుతారు. ఎంతలా అంటే కృష్ణ కూతురు హీరోయిన్ అయితే మేము చూడలేమని స్టేట్మెంట్లు ఇచ్చి ఏకంగా మంజుల మూవీని ఆపించారు. ఆ తర్వాత నాగబాబు కూతురు నుంచి ఇతర స్టార్ల కూతుర్ల వరకు కూడా హీరోయిన్లు కావద్దు, హీరోలు మాత్రమే రావాలనే పిచ్చి ఆలోచన ఫ్యాన్స్ది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆలోచనలకు విలువెవ్వరు. ఇలానే కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా అప్పట్లో శృతి హాసన్ విషయంలో హీరోయిన్ గా వద్దని ఏకంగా ఆందోళనలకు దిగారు. దీంతో ఆమె మ్యూజిక్ నేర్చుకుని సింగర్గా ఆల్బమ్ చేసింది. కానీ ఆ తర్వాత ఆసక్తి పెరగడంతో ఎవడేమనుకుంటే నాకేంటి అని నటిగా సెటిల్ అయిపోయింది. ఇటు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కానీ నాగబాబు కూతురు నిహారిక కానీ తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపించి ఫ్యాన్స్ పిచ్చి ఆలోచనలకు పులిస్టాప్ పెట్టారు. కాబట్టి హీరో కొడుకు హీరో కావాలనే రోజులు పోయాయి. గతంలో హీరోల కొడుకులకు పెద్దగా వేరే టాలెంట్ లేకపోవడంతో హీరోలుగా సెటిల్ అయ్యారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ కూడా నాకేం చేయాలో అర్థం కాలేదు, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం, అనుకోకుండా యాక్టర్ అయిపోయాను, ఆ తర్వాత నాకు నచ్చిన పని అయితే అదే, అందుకే కంటిన్యూ అయ్యాను తప్పితే అన్నయ్య అంత గొప్ప నటుడిని కాదని చాలా గొప్పగా చెప్పారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దర్శకుడు తేజక కూడా ఈ ఫ్యాన్స్ తో కొన్ని సినిమాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన పిచ్చి ఫ్యాన్స్ గురించి ఒక మాట అన్నారు. ఇప్పుడు చిరంజీవి గొప్ప నటుడు, కానీ ఆయనను కేవలం మెగా ఫ్యాన్స్ చూస్తేనే హీరో కాలేదు, మీరు మీ జీవితాల్లో ఏమీ కాలేక చిరంజీవిని చూసి జబలు చరుచుకుంటారు. ఆయన మాత్రం జీరో నుంచి మొదలుపెట్టి ఏకంగా ఎవరి సపోర్టు లేకుండానే నాడు దేశంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలా ఎదిగాడు. ఇటు సీనియర్ NTR గొప్ప నటుడు, వారి పాపులారిటీ వెనుక కష్టంతో పాటు టాలెంట్ కూడా ఉంది. అంతేకాని NTR గొప్ప అయినంత మాత్రాన వారి సామాజిక వర్గమో లేదా ఆ ఫ్యాన్స్ గొప్పంటే మాత్రం ఒప్పుకోను, NTR మాత్రమే గొప్ప. ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా ముందు కెరీర్ ను చూసుకోవాలి. వారి పేరు చెప్పుకొని బట్టలు తెంచుకోవడం దండగా, పని లేని వాడు చేసే పని అంటారు ఆయన. మొత్తానికి వీళ్ళు ఏమీ సాధించలేరు, కానీ అభిమానం అనే పేరుతో హీరో ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు లేదంటే వాట్సాప్లలో పెట్టుకుని సంకలు గుద్దుకుంటారు. ఎవడి జీవితం వాడిద్ది, అభిమానానికి ఒక హద్దు ఉంటుంది. అంతేకాని చిరంజీవి సాధించిన విజయాలు చెప్పుకొని రాసుకొని సంతోషపడితే అభిమానిగా నీకేం లాభం, సమయం వృధా తప్పితే. చిరంజీవి కూడా ఇలా ఒకరి అభిమానిగా ఉండిపోతే అలా ఎదిగేవారా?
ఏం పెద్దది పెట్టుకోవాలి, ఎదగాలి, సచిన్ ఫోటోలు, కోహ్లీ ఫోటోలు, అలాగే హీరోల ఫోటోలు కూడా పెట్టుకోండి, కానీ అది ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే. అలాగే హీరోల ఫ్యాన్స్ తిట్టుకుంటారు, సోషల్ మీడియాలో పడి బురద జల్లుకుంటారు, కానీ రియల్ యాక్టర్స్ అందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు, పార్టీలకు వెళ్తారు, కలిసే ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకుంటారని క్లాస్ స్పీకర్ ఆయన. దర్శకుడు తేజ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. ఈ మాటలన్నీ ఎందుకు అంటే, అఖీరాలో గొప్ప సంగీత దర్శకుడు ఉండొచ్చు, అతని గొప్ప టాలెంట్ను ఎందుకు కిల్ చేయటం? నటుడు కావాలనుకుంటే అవుతాడు, అంతేకాని మా అన్న ఫ్యాన్స్గా మా అన్న కొడుకు మీద పెత్తనం చేస్తామంటే ఇది 90ల్లో మాదిరి వ్యవహారం కాదు. అఖీరాకు ప్రపంచం తెలుసు, గొప్ప సాహిత్యం చదివాడు, పుస్తకాలను బాగా చదువుతాడు, మ్యూజిక్ నేర్చుకుని ఆదిశగా కష్టపడుతున్నాడు. అంతేకాని మా అన్న కొడుకును హీరో చేయమని ఏకంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి హారాస్ చేయడం చాలా నీచమైన పని అన్నంలో ఎలాంటి సందేహమే లేదు. ఇటు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎప్పటి నుంచో హీరోగా వస్తాడనే ప్రచారం ఉంది. తనకు ఉన్న ఆసక్తిలో తాను పనిచేసుకుంటూ వెళుతున్నాడు. బాలకృష్ణ తలుచుకుంటే 20 ఏళ్లకే మోక్షజ్ఞను హీరోగా చూపించేవారు, కానీ తన కొడుకు ఇష్టాన్ని గౌరవించారాయన. అందుకే 30 ఏళ్ళు వచ్చినా కూడా మోక్షజ్ఞ తెరగ్రేటం చేయలేదు. తనకు నచ్చినప్పుడు వస్తాడు, అది తన ఇష్టం. మోక్షజ్ఞలో మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడని టాలీవుడ్లో టాక్. మరి మనకు బయట నుంచి హీరోలంటే గొప్ప, కానీ మోక్షజ్ఞకు కాదు కదా, వాళ్ళ ఇంట్లోనే చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ నాన్నకంటే కూడా వాళ్ళ తాత ఎవర్ గ్రీన్ లెజెండరీ యాక్టర్, కాబట్టి అభిమానానికి హద్దుండాలి. ఎలాగూ ఏ టాలెంట్ లేకున్నా, హీరో మెటీరియల్ కాకున్నా వందల మంది వంశాల పేరు చెప్పుకొని వస్తూనే ఉన్నారు, వారిని భరుస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. కానీ అఖీరా జనరేషన్ వేరు. గతంలో మాదిరిగా నేటి యూత్ ఖాళీగా లేరు. సొంత టాలెంట్తో ఎదగాలనుకుంటున్నారు, డబ్బులు ఫేమ్ కంటే లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇష్టమైన సంగీతాన్ని అఖీరా ఎంచుకుంటే తప్పేమీ లేదు. చూద్దాం, తనలో ఒక మాస్టర్ మ్యూజిషియన్ ఉంటే ఏ కొంతమందికో కాకుండా యావత్ దేశాన్ని తన సంగీతంతో ఉర్రుతలుకిస్తాడు కదా. మొన్న మనకు ఆస్కార్ వచ్చింది కూడా అలాగే కదా. మొదటి సినిమా చేయకపోయినా అఖీరాకి ఫ్యాన్స్ ఉండొచ్చు. మళ్ళీ చెప్పాలంటే అలాంటి స్టార్డమ్ రావడం ఓ అదృష్టం, కానీ అంతకన్నా సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మరి మీరేమంటారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అఖీరా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా లేదా నటుడిగా రావాలా, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.